కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము. యెహోవా శరణు చేచియున్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టియున్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడిగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.